హాయ్ వ్యూస్, క్యాంగ్ సూట్ని టోనీ స్టార్క్ డెవలప్ చేశాడు అన్న వీడియో యొక్క సపోర్టింగ్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అది. క్యాంగ్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. జానెట్ సహాయం లేకుండా తనకు తానుగా కోర్ని సైతం రీజనరేట్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటాడు. బట్ సూట్ వచ్చిన తర్వాత మాత్రం ఒక మహాసామ్రాజ్యం సృష్టించి కాంకరర్ అవుతాడు. అదెలా పాసిబుల్? సో సూట్ని ఆ సూట్లో అంత టెక్నాలజీని ఎనర్జీ ఫీల్తో ఎవరో చేసి క్యాంక్ ఇచ్చుంటారు. ఎవరు? ఇంకెవరు? 24/7 సూట్స్తో ఉండేది మన టోనీ స్టార్క్ మాత్రమే. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి టోనీ స్టార్క్ పాస్ట్ను ఒకసారి చూద్దాం. ఐరన్ మ్యాన్ 3 మూవీ మీ అందరూ గుర్తుండే ఉంటుంది. ఐరన్ సూట్స్ అన్నింటినీ కూడా టోనీ స్టార్క్ బ్లాస్ట్ చేసేస్తాడు. ఆర్కియాక్టర్ని సైతం తీయించేసుకుంటాడు. బట్ ఇన్ఫినిటీ వార్ బిగినింగ్లో నానో పార్టికల్స్తో టోనీ స్టార్క్ను పట్టించి సూట్ని డెవలప్ చేయడానికి ఒక ఆర్కియాక్టర్ని క్రియేట్ చేస్తాడు. పెప్పర్ పాట్స్ అడిగితే అది మన ఫ్యూచర్ను ప్రొటెక్ట్ చేయడానికే అని చెప్తాడు. అదేవిధంగా ఎండ్ గేమ్ మూవీలో ఆర్కియాక్టర్ని స్టీవ్ రోజర్స్కి ఇచ్చేస్తాడు. అండ్ మళ్ళీ అవెంజర్స్తో కలిసినప్పుడు హల్క్ స్నాప్ టైంలో ఓల్డ్ ఆర్క్ రియాక్టర్ అండ్ ఓల్డ్ షూట్ ఉండడం మనం గమనించవచ్చు. బట్ షీల్డ్ మీరు గమనించండి ఒకసారి, ఓల్డ్ షీల్డ్, నానోడ్ షీల్డ్ కాకుండా ఎనర్జీ షీల్డ్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇన్ఫినిటీ స్టోన్స్ ఆవిరైపోవడం కానీ, థానోస్ చనిపోయాడు అన్న విషయం కానీ టోనీ స్టార్క్ తెలుసు అన్న విషయం మార్వెల్ ఎక్కడా కూడా చూపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ తెలుసుంటే వేరే ఏదైనా డేంజర్ వస్తుంది అని కానీ, ఆర్ తెలియకపోయింటే థానోస్ వస్తాడన్న భయంతో ఖచ్చితంగా ఈ 5 ఇయర్స్లో న్యూ ఎనర్జీ షూట్ని క్రియేట్ చేసుంటాడు అన్నది నా ఒపీనియన్. కానీ షీల్డ్ తయారు చేసి చనిపోయి ఉంటాడని ఎందుకు అనుకోకూడదు అనే దానికి ఒక డౌట్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది నా దగ్గర, వినేయండి. ఇన్ఫినిటీ వార్లో థానోస్తో ఫైట్లో ఉండగా సింపుల్గా బ్రేక్ అయిపోయిన సూట్ని కాకుండా శక్తిమాన్ని సైతం తట్టుకోగలిగిన షీల్డ్ మాత్రమే డెవలప్ చేస్తాడా? ఆలోచించండి ఒకసారి. సో డెఫినెట్లీ ఎనర్జీ ఫీల్డ్తో సూట్ని కూడా టోనీ స్టార్క్ డెవలప్ చేశాడేమో అన్న డౌట్ అన్నది నా ఒపీనియన్, డౌట్ కాదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ మీకోసం షీల్డ్ శక్తిమని ఎలా తట్టుకోగలిగింది అన్న షార్ట్ వీడియో కాసేపట్లో మీకోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.